सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल मीनाचारि क्रिएशन्स। वीडियो वे प्रेग्नेंसी काल्ल वापुलने कामन वस्तू उन्ट। सो दी कंप्लीट मन क्योर चेसुकोलेम कानी कोन्नि कोन्नि चिट्कालु वाडडं वल्ल अंटे काल्ल वापुलु वच्चि मनकि एला अंटे बरुवुगा अनिपिस्तू उंटायि अंड नडवडानिकि रादु, बागा नोप्पुलुगा अवुतू उंटायि। प्रेग्नेंसी लो उन्नप्पुडु नड काल्लु तीसि काल्लु कूडा अडुगु तीसि अडुगु कूडा पेट्टलेम अन्नमाट मनमु। सो मरी अंतगा प्राब्लम उन्नप्पुडु ఒక సిక్స్ అనేవి మనము ట్రై టిప్స్ అనేవి ట్రై చేసామనుకోండి, మీకు కొంచెం రిలీఫ్గా ఉంటాయి, కొంచెం కాళ్ళ వాపులు అనేవి లాగుతాయి అన్నమాట. సో ఇవి ఏంటివి అనేది ఈరోజు టాపిక్ అన్నమాట. సో ఈ కాళ్ళ వాపులు అనేవి ఫస్ట్ మనకు వచ్చాయంటే ఫస్ట్ బీపీ అనేది చెక్ చేయించుకోవాలి. సో బీపీ అనేది మీకు నార్మల్గా ఉందనుకోండి పర్వాలేదు, బీపీ హైగా ఉంటే మాత్రం మీరు కొంచెం సాల్ట్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే కాళ్ళ వాపులు దాకా వచ్చింది బీపీ అని అంటే బీపీ ఎక్కువ ఉంటేనే కాళ్ళ వాపులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరీ ఎక్కువగా ఉంటే సాల్ట్ అనేది కంప్లీట్ గా మానేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత బీపీ చెక్ చేయించుకొని తర్వాత మీరు హోమ్ మేడ్ చిట్కాలు అనేవి పాటించొచ్చు. సో అందులో మొదటిది ఏంటంటే మీరు వాకింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉండాలి. సో వాకింగ్ చేస్తూ ఉంటే రోజుకి ఒక 30 మినిట్స్ మీరు వాకింగ్ చేస్తూ ఉంటే మీ కాళ్ళ వాపులు అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. సో వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఫ్లూయిడ్స్ అనేవి మనలో ఎక్కువగా ఉంటే మనకి ఈ కాళ్ళ వాపులు అనేవి తక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. మరీ ఎక్కువగా వాపులు ఉన్న వాళ్ళు మీరు వాటర్ అనేది తక్కువగా తీసుకుంటున్నారని అర్థం. సో ఖచ్చితంగా డేలో 3 లీటర్స్కి అబౌవ్ వాటర్ అనేది మీరు ప్రెగ్నెన్సీలో తీసుకుంటే మాత్రం ఈ కాళ్ళ వాపుల నుంచి కొంచెం ఉపశమనం అనేది లభిస్తుంది మీకు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ప్రెగ్నెన్సీలో మంచి డైట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఫుడ్ మంచిగా తీసుకుంటే కూడా మీకు ఈ కాళ్ళ వాపులు అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి. సో ప్రోటీన్ లోపం వల్ల కూడా మీకు ఇలాంటి పొటాషియం అండ్ ప్రోటీన్ లోపం వల్ల కూడా ఈ కాళ్ళ వాపులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్ అండ్ పొటాషియం ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటే అది బనానా తినొద్దని చెప్తూ ఉంటారు, కానీ ఈ కాళ్ళ వాపులు ఉన్న వాళ్ళు డైలీ ఒక బనానా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కాళ్ళ వాపులు అనేవి తగ్గుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉంటారు కదా, సో ఇందులో భాగంగానే కాళ్ళ వాపులు ఎక్కువగా ఉన్న వాళ్ళు స్టెప్స్ ఎక్కడం దిగడం లాంటివి చేస్తూ ఉండాలి. సో దీనివల్ల కూడా మీకు ఖచ్చితంగా క్యూర్ అవుతూ ఉంటుంది అన్నమాట. అండ్ 5th వన్ వచ్చేసి మీరు డేలో ఒకసారి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా సరే కొంచెం వేడి నీళ్ళలో కాళ్ళు అనేవి పెట్టి కాసేపు అలా ఉంచండి. సో మసాజ్ అలా అంటే మంచి దీనివల్ల కొంచెం క్యూర్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. సో ఉప్పు వేసుకొని మరీ హీట్గా ఉండే నీళ్ళు కాదు, గోరువెచ్చగా మనం స్నానం చేసే నీళ్ళు ఉంటాయి కదా అంత వెయిటే, అంతే వేడి ఉండాలి. సో ఒక బేసన్లో కానీ ఒక బౌల్లో కానీ పోసుకొని ఒక 10 నిమిషాలు 20 నిమిషాల దాకా కాళ్ళు అందులో పెడితే కూడా మీకు క్యూర్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఆయిల్ మసాజ్ అనేది చేస్తూ ఉండాలి. సో ఈ ఆయిల్ మసాజ్కి కూడా ఈ కాళ్ళ వాపులు అనేవి తగ్గి, నొప్పులు అనేవి తగ్గిపోయి, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి కొంచెం నొప్పులు తగ్గి వాపు కూడా గుంజుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వడం వల్ల మీ కాళ్ళ వాపులు అనేవి తగ్గుతూ ఉంటాయి. అండ్ మీరు నడవడానికి కూడా రాని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి టిప్స్ అనేవి. మరీ ఎక్కువగా వాపులు ఉంటే మాత్రం ఫస్ట్ బీపీ చెక్ చేయించుకోండి. అండ్ దీనికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది కూడా తీయించుకోవడం చాలా బెటర్. అండ్ 2 కాళ్ళ వాపులు ఉంటే కామన్, కానీ 1 కాళ్ళ వాపు ఉందనుకోండి వీళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. సో మీరు ఖచ్చితంగా 2 చెక్ చేసుకోండి. అండ్ టచ్ చేయగానే గుంతలు పడుతూ ఉంటాయి. సో ఇలా గుంతలు ఎందుకు పడుతూ ఉంటాయి అంటే మీ బాడీలో మొత్తం వాటర్ అనేది చేరిపోయిందని అర్థం. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇలా గుంతలు పడడం కామన్, కానీ బీపీ తక్కువ ఉంటే ఇంకెక్కువ పడుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా బీపీకి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేయించుకొని ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే మీకు కొంచెం క్యూర్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈరోజు ప్రెగ్నెన్సీ ఏమని కామన్ చూశాను స్కూల్ దగ్గర, అసలు అడుగు తీసి అడుగు కూడా పెట్టలేకపోతుందన్నమాట. సో తన కోసం ఈ వీడియో అనేది షేర్ చేస్తూ ఉన్నాను. సో తను చూస్తుందో చూడదో తెలియదు, కానీ అలా సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళలో ఎవరైనా ఒకరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే అసలు స్టెప్స్ ఎక్కడానికే రావట్లేదు, ఎంత ఇబ్బంది పడిపోతుందో. సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే నేను చెప్దామనుకున్నాను, కానీ మరీ ఓవరే ఉంటుంది స్కూల్ దగ్గర అనేసి నేనేం చెప్పలేదు. కాకపోతే చూసినప్పుడు బాధేసింది, అయితే ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే కొంచెం క్యూర్ అవుతుంది, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.